ఈసారి వానలు సాధారణం కంటే తక్కువే పడ్డాయా ఎల్నీనో ప్రభావం గట్టిగానే చూపించిందా ఉత్తరాన గత్తర వాన దక్షిణాన అనుకున్నంతగా కొట్టలేదా నైరుతి నహి అంటే ఈశాన్యం ఏ మేరకు న్యాయం చేస్తుంది ఒక సీజన్లో సరాసరి వర్షపాతానికి తొంభై నాలుగు నుంచి నూట ఆరు శాతం మధ్య కురిస్తే సాధారణంగా పరిగణిస్తారు ప్రస్తుతం దేశంలో ఈసారి యావరేజ్ రెయిన్ ఫాల్ తొంభై ఒక శాతంగా నమోదైంది దేశవ్యాప్తంగా నాలుగు నెలల రుతుపవనాల కాలంలో ఎనిమిది వందల ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది దీర్ఘకాల సరాసరి వర్షపాతం ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది తక్కువేనని భారత వాతావరణ శాఖ తెలిపింది ఒక సీజన్లో సరాసరి వర్షపాతానికి తొంభై నాలుగు నుంచి నూట ఆరు శాతం మధ్య కురిస్తే సాధారణంగా పరిగణిస్తారు దేశంలో ఈసారి సరాసరిన తొంభై ఒక్క శాతం వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది ఎల్నిన ఉన్నా సాధారణానికి దగ్గరగా వర్షం పడ్డం కొంత ఉపశమనం కలిగిస్తోంది దేశంలోని డెబ్బై మూడు శాతం ప్రాంతాల్లో పద్దెనిమిది శాతం లోటుతో సాధారణ వర్షాలు నమోదయ్యాయి తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో పదకొండు వందల పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది వాయువ్య ప్రాంతంలో ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు మిల్లీమీటర్లకు ఐదు వందల తొంభై మూడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది మధ్య భారతంలో తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మిల్లీమీటర్లకు గాను తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది జూన్లో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడగా జులైలో భారీ వర్షాలు నమోదయ్యాయి పంతొమ్మిది వందల ఒక సంవత్సరం తర్వాత ఆగస్టు అత్యంత వేడి నెలగా రికార్డు కెక్కింది మళ్లీ సెప్టెంబర్లో పలు అల్పపీడనాలు ఏర్పడడంతో మంచి వర్షాలే కురిశాయి రెండు వేల ఇరవై మూడు కంటే ముందు వరుసగా నాలుగేళ్ల పాటు సాధారణం అంతకంటే అధిక వర్షపాతాలు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా అక్టోబర్లో సాధారణం కంటే కాస్త అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు కోస్తాంధ్ర రాయలసీమ కేరళ దక్షిణ కర్ణాటకాల్లో అక్టోబర్ డిసెంబర్ మధ్య సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది ఈ ప్రాంతాల్లో ఎనబై ఎనిమిది శాతం నుంచి నూట పన్నెండు శాతం వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని